సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అరుంధతి కళ్యాణ మండపంలో ఎస్సీల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కొడిశెట్టి బొమ్మయ్య గారు, గడ్డం రామస్వామి గారు, చెప్పాలి అయ్యయ్య గారు, గడ్డం రాహుల్ గారు, పెద్ద మల్లికార్జున్ గారు, కేదార్నాథ్ గారు, మోహన్ లాల్ గారు, మన ప్రిన్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారు, మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు మంచి చాలా సంతోషం అమ్మా. నేను ఇంకా మంచిగా ఒక గంట రెండు గంటల వీటిలో ఉందామని అనుకున్నా. అనుకోకుండా హైదరాబాద్లో ఒక ఏదో అర్జెంట్ పని పడ్డది, అది 4 గంటలకే ఉండే మీటింగ్ నేను మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత పండుగ వెళ్ళాక తాత్కాలిక మీటింగ్ పెట్టుకుని వచ్చి మీతో పాటు ఇక్కడ భోజనం చేసి అన్ని విషయాలు మాట్లాడతా. ఈరోజు మా ఇష్టాలు కాదు, మేమందరం కూడా నీ మద్దతు ఇస్తామన్నా. నువ్వు ఇచ్చిన 2 మాటలు ఈ యొక్క భవనం పెద్దలు రాజయ్య గారు కంటే ఇది అసంపూర్తిగా ఉంది, పైన పెళ్లి కోసం మండపం పెట్టాలంటే గతంలో నేను నిధులు ఇచ్చి పైన భవనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మన శ్మశాన వారికి బాగా చేయాలంటే కూడా 25-30 లక్షల రూపాయలకి ఇంగ్లీష్ మీడియంలో మంచి చదువు చెప్పడానికి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల కూడా ఇంతకుముందు ఒకటే ఉంటుండే మన బిడ్డపల్లిలో, ఆ ఒకటి కాకుండా ఇప్పుడు నెల్లూరులో ఒక ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 ఇంగ్లీష్ మీడియం ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలని మనం క్రికెట్ నేర్చుకోవాలి. మన పిల్లలకి మంచి చదువు ఉండాలి, పేద పిల్లలు కనుక ఇంగ్లీష్ మీడియంలో చదివితే దూరం అవుతుంది కనుక